రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. రైతులకు ఈ పంటకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 7500 రూపాయలను జమ చేసే విధంగా కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు ఇది శుభవార్త అయితే ఇక నిరుద్యోగులకు కూడా మరొక శుభవార్త. జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి పోయిండు. రాజీనామాను వెంటనే సిఎస్ ఆమోదించింది. ఆ తర్వాత గవర్నర్కు ఆ లేఖను కూడా పంపించడం జరిగింది. అసలు ఎందుకు రాజీనామా చేసిండు? నివేదికలు తీసుకొని రండి అంటే రాజీనామా చేస్తారు, ఎందుకు చేస్తూ ఉన్నారు ప్రజలారా అర్థం చేసుకోరు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఈ జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ జయంగా ఎంత ఆగమైందో మీ అందరికి తెలుసు, కేసీఆర్ కుటుంబం జయంగా. కాబట్టి వీళ్ళు నివేదికలు తీసుకొని రారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంత చేసిరు, మీరు చేసిన పని ఏందో నివేదికలు తీసుకొని రారు అనగానే వస్తున్నారు రాజీనామా చేస్తున్నారు. ట్రాన్స్కో సిఎండి ఆయన రాజీనామా చేసే, ఇప్పుడు ఈయన టాస్క్ ఫోర్స్ ఆయన ఇంటెలిజెన్స్ ఆయన అందరు రాజీనామాలు చేసి వెళ్ళిపోతా ఉన్నారు. మరి అందరు ఇట్లా రాజీనామాలు చేసి వెళ్ళిపోతే జనానికి సమాధానం చెప్పాల్సిన వాడు ఎవడు? ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేసారో తెలవాలి కదా జనానికి. సరే గతంలో మనమంతా కలిసి టీవీలలో అక్కడ ఇక్కడ మొత్తుకున్నాం, వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ చెప్పుకుంటూ వచ్చినాం, కానీ అవి నిజమనేటువంటి నిరూపించాలి, మనం ప్రజల ముందు పెట్టాలి, అప్పుడే ప్రజలకు కూడా ఒక విశ్వాసం వస్తుంది. వీళ్ళని ఇట్టిగానే వట్టిగానే వదిలేస్తే ఇక ఊరే రాజీనామా చేసేకాడి చేసిరు మీరు వెళ్ళిపోరంటే కూడా చాలా ప్రమాదం. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళపైన ఎంక్వైరీ జరగాలి. వీళ్ళపైన ఎంక్వైరీ జరిగితేనే మంచి జరుగుతుంది. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ వేసినందుకు కాదు, నిన్న అశోక్ నగర్ ఏరియాలో సంబరాలు చేసిరు నిరుద్యోగులు, నోటిఫికేషన్ వేసినందుకు కాదు. వీని దొంగ ఈ దొంగ పోయినందుకు స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చుకున్నారు ఆడ. అది నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఆక్రోషం. నిరుద్యోగులకు అర్థమైంది వీళ్ళు మెంబర్లు కూడా వీకినట్టే, వాళ్ళని కూడా వీకేస్తున్నారు, అయిపోయింది వాళ్ళ చైర్మన్ లేకపోతే మెంబర్లు ఉంటారు అయిపోయారు లేరు. కాబట్టి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాల్సిందే. టీఎస్పీఎస్సీలో ఏదైతే అక్రమాలు జరిగినాయో వాటిపైన విచారణ కూడా చేయాల్సిందే. నోటిఫికేషన్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు త్వరగానే నిర్ణయం తీసుకుంటాడు. ఖచ్చితంగా నిరుద్యోగులు ఎవరు నిరాశ నిస్పృహలు లోను కావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ ట్రాన్స్కోకు సంబంధించినటువంటి ఎగ్జామ్ 17 తారీఖు రోజు పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ రోజు 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలామంది నివేదిస్తూ ఉన్నారు, చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆ రోజు ఉన్నటువంటి ఈ ఎగ్జామ్స్లన్నింటినీ వివిధ డేట్లోకి మార్చి వాళ్ళందరికీ పరీక్షలు సజావుగా రాసుకుని వెసులుబాటు కల్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే టీఎస్పీఎస్సీ వాళ్ళే కాక GO 46 వాళ్ళు కూడా విపరీతంగా మీ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, మాకు న్యాయం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే హైకోర్టు సూచించినటువంటి 4 మార్కుల్ని కలపాలన్నటువంటి అంశాన్ని కూడా తమ దృష్టికి తీసుకురామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు. సో ఇవే కాకుండా అనేకమైనటువంటి బాధితులు వస్తూ ఉన్నారు. అటు ప్రజాదర్బార్లో కానీ ఇటు రాష్ట్రంలో కానీ చాలామంది చాలా ఆశలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలకు సమస్యలు ఉన్న వారికి కూడా ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం ఒక 1 వారం రోజులు కూడా కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేదలకు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇప్పుడిప్పుడే తీరిపోతూ ఉన్నాయి. సో ఆరోగ్యశ్రీ లిమిట్స్ను కూడా 10 లక్షల వరకు తీసుకుపోయింది. ఇక ఫ్రీ జర్నీ బస్సులలో ఫ్రీ జర్నీ ఏదైతే ఉందో అది సజావుగా సాగుతుంది. మెజారిటీ మహిళలు ఎవరు కూడా అసలు మాకు వద్దన్న మహిళలే కనిపించలేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆటో వాళ్ళ పరిస్థితి ఏందనేటువంటి ఆందోళన అక్కడి నుంచి వ్యక్తమవుతా ఉంది. కాబట్టి ఆటోలకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలి, లేకపోతే ఆటోలను ఆర్టీసీలో విలీనం చేస్తే ఎట్లుంటుందో ఆలోచన చేయాలి. ఆటోలను కూడా ఆర్టీసీలో విలీనం చేస్తే, ఎందుకంటే గతంలో ప్రైవేట్ బస్సులు అన్నింటినీ ఆర్టీసీలో విలీనం చేసి మన అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా మనది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవతరించింది. సో ఆటోలకు ప్రత్యామ్నాయం కమిటీ వేస్తారా, మరి వాళ్ళ జీవితాలు ఎట్లా గడవాలి అనేది కూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని వారు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పట్టాల మీదకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సచివాలయానికి వచ్చి ఆ రివ్యూలు ఆ వైపు దర్బారు
కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతా ఉన్నాయి. ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు. ఇక మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వరుసపెట్టి పరామర్శిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి పరామర్శించిన తర్వాత వరుసపెట్టి ఒకరినొకరు పోయి పరామర్శిస్తా ఉన్నారు. నిన్న చిరంజీవి కాడికెళ్ళి చాలా మంది వచ్చి ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటా ఉన్నారు. ఇంకా చాలా మంది ఆయనను పరామర్శిస్తా ఉన్నారు. ఆయన త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి జరిగినటువంటి లెక్కలు జరిగినటువంటి అవకతవకలన్నింటినీ ప్రజల ముందుకు తీసుకురావాలి, ప్రజల ముందు చెప్పాలనేటువంటి ఆకాంక్షను చాలామంది ప్రజలు వెలిపిస్తూ ఉన్నారు.